బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ వైల్డ్ కార్డు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు నాకైతే వైల్డ్ కార్డులు అందరిలో కూడా ఒక్కళ్ళంటే బాగా విపరీతమైనటువంటి ఇష్టం కలుగుతోంది భలే నచ్చేస్తుంది ఆవిడ ఆట ఆవిడ మరెవరో కాదు గంగవ్వ జస్ట్ గంగవ్వ అని చెప్పకూడదు గంగవ్వ టూ పాయింట్ ఓ అనే చెప్పాలి ఇది ఏదైతే రీలోడ్ ఎలాగైతే ఉందో మన గ్రాండ్ ల్యాండ్ జరిగిందో టూ పాయింట్ టూ అలాగే ఈ రీలోడ్ సీజన్లో గంగవ్వ కూడా నిజంగా రీలోడ్ అయ్యి వచ్చిందనే చెప్పాలి ఆమె ఇంతకుముందు సీజన్లో వచ్చినప్పుడు ఆ హౌస్లో నేను ఉండలేను తలుపులు బద్దలు కొట్టుకొని అయినా వెళ్ళిపోతా నేను నన్ను పంపించేయండి అని చెప్పి నాగార్జున గారికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకొని మరీ హౌస్లో నుంచి గంగావ్ అయితే బయటకు వచ్చేసింది అప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు అరే ఎందుకో గంగవ్ వచ్చింది బాగా ఆడుతుంది కదా ఇంకా ఉంటే బాగుండేది కదా అందరూ అనుకున్నారు నిజంగా వైల్డ్ కాడ్లోకి గంగావ్ వస్తుంది అని చెప్పగానే అందరూ ఏమన్నారు అంటే ఆవిడని అంత ముసలావిని అంత పెద్దవిడిని హౌస్లోకి తీసుకురావడం అవసరమా ఎందుకు ఆవిడని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడము ఆమె అసలు హౌస్లోకి వచ్చి ఏం చేస్తుంది ఆమె ఏమైనా గేమ్ ఆడుతుందా లేకపోతే ఎంటర్టైన్ చేస్తుందా అసలు ఆమె ఏం చేస్తుందని ఆమెను హౌస్లోకి తీసుకొస్తున్నారు ఒకసారి వచ్చి నేను ఉండలేనని వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇలాంటి చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి కానీ ఈ రెండు రోజుల్లో గంగవ ఆట చూసిన తర్వాత అన్నీ కూడా దిగజొడిపోయా అన్నమాట అస్సలు ఆమె ఆట ముందు హౌస్లో వంటి నిఖిల్ కావచ్చు యష్మి కావచ్చు పృథ్వీ కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా సరిపోవట్లేదు అంత అద్భుతంగా ఆడుతుంది సీతా విష్ణు మీదే ఆమె వచ్చిన రోజే ఎలాగ అంటే అవినాష్తో కలిసి వాళ్ళిద్దరిని ఎలా ఓడించిందో మనం చూసాము ఫిజికల్ టాస్క్ వరకు గంగ గంగవ్వ అరే ఆమె అసలు నడవలేకపోతుంది నుంచోలేకపోతుంది కూర్చోలేకపోతుంది అని చెప్పి అనుకున్నారు కానీ ఫిజికల్ టాస్క్ స్టార్ట్ అవ్వగానే హడిల్స్ పెడితే ఒక బాల్ని ఫేస్కి పెట్టుకొని ఆ హడిల్స్ అన్నిటిని కూడా క్రాస్ చేసి ఆమె నాలుగు సార్లు ఐదు సార్లు తిరిగింది అంత పరిగెత్తుకుంటా ఇల్లు ఆ బాల్ని తీసుకొని వచ్చింది ఆట చూసిన తర్వాత ఇంకెవరు అంటారు గంగవ్వ అరే ఎందుకు ఆమె హౌస్లో అని చెప్పి అస్సలు ఎక్కడా కూడా తగ్గట్లేదు గంగవ్వ ఈసారి టైటిల్తోనే పోతాను అని చెప్పి ఏదైతే స్టేజ్ మీద చెప్పిందో ఈసారి మీరు పంపించేదాకా నేను బాగున్నాను ఈసారి డైటిల్ తీసుకునే పోతాను అని చెప్పి నాగార్జున కూడా స్టేజ్ మీద మాట ఇచ్చింది గంగవ దానికి తగ్గట్టుగానే ఆట ఆడుతోంది ఎక్కడ తగ్గట్లేదు అసలు అద్భుతంగా ఆడుతుంది గంగవ మాత్రం ఫిజికల్ టాస్కుల్లో ఇంకా మాటల గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకో ఈసారి ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది నిజంగానే మొత్తం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అసలు ఖచ్చితంగా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుంది అనమాట రోహిణి హౌస్ ఓనర్ కౌంటర్లు వేస్తే రోహిణికి గంగ ఒక కౌంటర్ వేసింది వీళ్ళకి ఏదైతే రేషన్ని షేర్ చేసుకోమన్నారో వీళ్ళు ఏం చేశారంటే పాలనేది లగ్జరీ అని చెప్పి పాలన అయితే వీళ్ళకి రాయల్స్ క్లాన్కి ఇవ్వలేదు వద్దునే కూర్చొని రోహిణి కావచ్చు లేకపోతే గంగా కావచ్చు టీ గురించి మాట్లాడుకుంటున్నారు పాలు పోయినసారి సీజన్లో మాకు అసలు ఎన్ని అన్ని పాలు ఉన్నాయి మీరేందుకు ఇవ్వట్లేదు మీరే దాసి పెట్టుకుంటే మాకు కూడా షేర్ చేయాలి కదా అని చెప్పి అడిగింది సరే వీళ్ళెవ్వరికి లేకపోతే లేకపోయింది పెద్దదాన్ని నాకు కొంచెం పొట్టలో గడబిడ అవుతూ ఉంటుంది నాకు ఇయ్యచ్చు కదా అని చెప్పి అడుగుతుంది అనమాట అడిగినప్పుడు రోహిణి అంటుంది ఏ నేను కూడా పెద్దదాన్ని అనగానే అవునా పెద్దదాన్ని ఎంతమందిని అన్నావు అని చెప్పి అడుగుతుంది నిజంగా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆ వేసిన పంచు మామూలుగా వెళ్ళలేదు ఇంకా మణికంఠకు అయితే మణికంటాకు అద్ద్రిపోయే కౌంటర్ ఇచ్చింది ఇంక వాళ్ళ దూరంగా కూర్చుంటే మణికఠ ఎందుకు నువ్వు పద్దాక ఏడుస్తూ ఉంటావు నేను సీజన్ చూస్తూనే ఉన్నాను నువ్వు ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావు దేనికి అంటే నా భార్యను నా బిడ్డ నాకు గుర్తొస్తున్నారు వాళ్ళు యాదికి వచ్చినప్పుడల్లా నేను కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాను అని చెప్పి అంటాడు అనగానే అవునా మరి అంత ఎమోషనల్ అయ్యేవాడు ఎందుకు హౌస్లో ఉంటాం బయటికి పోంది చాలా అంటే చాలా స్పాంటేనిటీగా మరి ఎందుకు ఇక్కడ ఉంటాం బయటి పో రేపు నేను ఇక నామినేషన్ వేస్తాను ఆగు నామినేషన్ ఏం కానీ నువ్వు బయటి పో అని చెప్పంటది అంటుంది మనవాడు గుండెలో పడింది అనమాట మణికంటాకి ఎందుకంటే భలే స్పాయింట్ అనమాట అప్పటికప్పుడు భలే అనేసింది మరి నువ్వెందుకు ఇక్కడ లేదు లేదు నువ్వు ఇక్కడ పనికిరావు నువ్వు ఏడ్చి నువ్వు హౌస్లో వద్దు నువ్వు వెళ్ళిపో అంటాడు ఇంకప్పుడు మణికంట తప్పక ఆమెకు మాటిచ్చాడనమాట ఈ వారం నేను అసలు ఏడవను ఈ వారం నేను కనుక ఏడిస్తే నువ్వే నాకు నామినేషన్ అయ్యి నేనైతే ఏడవనని చెప్పన్నారు ఓవరాల్గా ఫిజికల్ టాస్కులు కావచ్చు ఇట్లా మాటలు కావచ్చు చూసుకుంటే గంగవ్వ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు ఈసారి హౌస్లో ఉండటమే కాదు కప్పు కొట్టుకొని పోవాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి వచ్చినట్టు అనిపించింది ఇంకొకటి ఏంటంటే గంగవ హౌస్లో ఉన్న రోజులు ఆ మిగిలిన రాయల్ క్లాన్ కావచ్చు ఓజిక్ ముఖ్యంగా ఓజి క్లాన్కి అయితే ఖచ్చితంగా గడ్డు కాలం అనే చెప్పాలి ఎందుకంటే స్టేజ్ మీద నేను నాగార్జున గారు గంగవ్వ ఆడుతుంది మీరు ఆడలేరా అని చెప్పి అంటారు ఖచ్చితంగా వీళ్ళేమో ప్రతి చిన్నదానికి టాస్క్ రంగాలనే మా వల్ల కావట్లేదు చెప్పి మంతమే కొడుకుంటారు ఏదైనా పని చెప్తే కొట్టుకుంటా ఉంటారు నేను చేయను నేను చేయను అని ప్రతి ఒక్కళ్ళకి గంగవ అయితే ఎగ్జాంపుల్గా ఉంటుంది ఆమె హౌస్లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ గంగవ ఆడుతుంటే మీరు ఆడలేకపోతున్నారు అని చెప్పి నాగార్జున గారు ఉదాహరణగా చూపించేటువంటి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ అయితే మనకి ఎపిసోడ్లో సగమే చూపించారు కానీ గంగవని నామినేషన్స్లో తీసుకొచ్చారు అంటే పెద్దదానివి నువ్వు హౌస్లో ఉండదాని కాదు కానీ ఆటకు సంబంధించి లేకపోతే ఏదో ఒక చిన్న డిస్కషన్కి సంబంధించి ఒక పాయింట్ అయితే చెప్పి గంగవని నామినేషన్స్లో తీసుకొచ్చారు నిజంగా ఓజీ క్లాన్కి బిగ్ బాస్ సీజన్ అనేది అర్థమే కావట్లేదని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒక ఆల్రెడీ బయట సంపతి ఉంటుంది ఆమె ఎంటర్టైన్ చేస్తుంది పోయి పోయి ఆమె నామినేషన్ చేస్తే నామినేషన్స్ వేస్తే ఆమెకు ఓట్లు పడతాయి తప్పితే ఆమెకు ఎలాంటి నష్టం జరగదు ఆవిడని నామినేషన్స్లో తీసుకురావడం వల్ల మిగిలిన ఎవరైతే ఈ ఐదుగురు ఉన్నారో నామినేషన్స్లో వాళ్ళల్లో ఒకరిని డేంజర్ జోన్లోకి నెట్టినట్టు అవుతుంది కాబట్టి ఓజీ క్లాన్ ఆటను అర్థం అనేది అయితే క్లియర్ కట్గా అర్థమవుతోంది మరి గంగవ్వ టూ పాయింట్ ఓ రీలోడెడ్ వర్షన్ మీకెలా అనిపిస్తుంది మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి